జై శ్రీమన్నారాయణ. మనకి శ్రావణ మాసం అనేది ఎంతో శుభప్రదమైనది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే మాసం శ్రావణ మాసం. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకి ఈ నెలంతా కూడా అనేకమైనటువంటి పండగలు, విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి రోజులు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది. వాటిలో భాగంగా ఈ సంవత్సరం 5వ తారీఖున మనకి గరుడ పంచమి వచ్చింది. గరుడ పంచమి, గరుడు అంటే ఎవరు? గరుత్మంతుడు. గరుత్మంతుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. మరి గరుత్మంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే ఈ రోజునే, ఈ గరుడ పంచమి అనే రోజునే గరుత్మంతుడు ఆవిర్భవించడం, పుట్టడం జరిగింది. అది ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం. కశ్యపుడికి ఇద్దరు భార్యలు, వినత, కద్రువ. ఒకరోజున వాళ్ళిద్దరూ కూడా కశ్యపుని దగ్గరికి వచ్చి, స్వామి, మేము మంచి సంతానాన్ని కావాలనుకుంటున్నాము, మాకు మంచి సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతారు. సరే అని మీకు ఎలాంటి బిడ్డలు కావాలి అని అడిగినప్పుడు, పెద్ద భార్య అయినటువంటి వినత నాకు బలిష్ఠుడు, దీర్ఘాయుష్మంతుడు, కీర్తిమంతుడు, వినయశీలి అయినటువంటి ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు కావాలి అని అడుగుతుంది. ఈవిడ ఎప్పుడైతే ఇద్దరు బిడ్డలు కావాలని అడిగిందో వెంటనే కద్రువ సవతిమాశ్చర్యంతో ఆవిడ ఇద్దరిని అడిగిందా, నేను చాలామందిని అడుగుతాను, నాకు 100 పైన ఈ మంది అట్లా చాలామంది సంతానం కావాలి అని అడుగుతుంది. ఇద్దరికి కూడా ఆయన ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి కద్రువకి సంతానం కలుగుతుంది, గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లన్నీ కూడా పాములయ్యి చక్కగా పెరిగిపోయి ఇల్లంతా తిరుగుతూ సందడి సందడిగా ఆడుకుంటూ ఆవిడ ఎంతో సంతోషంతో ఆనందోత్సాహాలతో వాళ్ళ ఇంట్లో అంతా కూడా పిల్లా పాపలు అంతా అంటాం కదా, అలాగ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వినత ఒక 2 గుడ్లని మాత్రం పెడుతుంది, అవి పెరుగుతూ ఉంటాయి. ఎంతకాలానికి అవి ఏమవుతాయో అనే విషయం కూడా ఆవిడకు అర్థం కావడం లేదు. అసలు అక్కడ చూస్తేనేమో నా సవితి కద్రువ పిల్లలందరితోటి ఎంతో ఆనందంతో చక్కగా హాయిగా గడిపేస్తోంది రోజులు, నాకేమో ఇట్లా 2 గుడ్లు కలిగాయి కానీ ఇవి పెరగడం లేదు, ఏం జరగట్లేదు, ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఇవి బయటకు వచ్చాక ఏమిటో కూడా తెలియదు, మరి నేను అడిగినది ఏంటి, నాకు ఇచ్చినది ఏంటి స్వామి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉండబట్టలేక ఏం చేస్తుంది, తొందరపాటు అన్నమాట ఆతృత, ఒక గుడ్డుని ఇలా చిదిమేస్తుంది. చిదిమేటప్పుడు అందులోంచి ఎర్రని కాంతితోటి మంచి తేజస్సుతోటి ఒక పుత్రుడు బయటకు రావడం జరుగుతుంది. అతను పాపం ఈవిడ తొందరపడి గుడ్డుని చిదివేసింది కదా, అందుకని ఇంకా పూర్తి ఆకారం ఏర్పడక ముందే బయటకు వచ్చేసిన వాడవుతాడు. మంచి ఎరుపు వర్ణంలో ఉండడం వల్ల అరుణుడు అనే పేరుంది అతనికి. తర్వాత ఈ కింద భాగం ఏర్పడలేదు, ఉరువులు అంటే తొడలు అన్నమాట, తొడల భాగం నుంచి కింద భాగం ఏర్పడలేదు కాబట్టి శరీర భాగాలన్నీ కూడాను అనూరుడు అనే పేరు కూడా అతనికి ఉంది. ఆ వచ్చిన తర్వాత అతను అంటాడు, అమ్మా ఎంత తొందరపడ్డావు, సవతి ఆశ్చర్యంతో ఆ మాశ్చర్యం వల్ల నువ్వు నన్ను పూర్తిగా శరీర భాగాలన్నీ ఏర్పడక ముందే బయటకి రప్పించావు, మరి ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది కదా, నువ్వు మీ మనోభావాలు ఏవైతే ఉన్నాయో, నీ మనసులో ఎటువంటి ఆలోచనలతో నువ్వు నా జీవితాన్ని ఇలా చేశావో దానికి నాకు ఎంతో బాధ కలుగుతూ ఉంది, కాబట్టి నువ్వు నీ సవితికి, కద్రువకి దాస్యం చెయ్యి అంటాడు. ఆవిడ అడుగుతుంది, నాయన నేను నీకు తల్లిని కదా, ఇలా శపించడం ఎంతమాత్రం ధర్మం నీకు, నేను ఆతృత పడ్డ మాట వాస్తవం, తొందరపడ్డా, నా బిడ్డని నేను చూసుకోవాలని తొందరపడ్డాను, ఇందులో నా తప్పు మాత్రం ఏముంది అని అడిగితే, సరేలేమ్మా 1000 సంవత్సరాల పాటు ఇంకా 2వ గుడ్డు ఉంది కదా, నువ్వు తొందరపడి దాన్ని చిదవకు, ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత పరిపూర్ణంగా, అప్పుడు ఆ బిడ్డ వల్ల 1000 సంవత్సరాల తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుంది. అంటే ఏం శాప విమోచనం అంటే ఏంటి, దాస్య విముక్తి కలుగుతుంది నీ సవతి దగ్గర నుంచి అని చెప్తాడు. సరే ఈలోక ఆవిడ తొందరపడకుండా ఇంకా ఆగుతుందన్నమాట, ఆగి చూస్తూ ఉంటుంది. దీనికన్నా ముందు మనకేం జరుగుతుందంటే, ఆ 2వ గుడ్డు బిడ్డ కాకముందు ఒకరోజున వినత, కద్రువ ఇద్దరు కూడా వ్యాహ్యాలకి, అంటే అలా మనం షికార్ అంటుంటాం, అలా సముద్రపు ఒడ్డుకి వెళ్తారు. వెళ్తే దూరంగా ఒక తెల్లటి అశ్వం, గుర్రం కనపడుతుంది. అప్పుడు వినత అంటుంది, అబ్బా ఆ గుర్రం ఎంత బాగుందో, తెల్లగా ఉంది, మొత్తం అశాంతం అని చెప్పి అంటుంది. అప్పుడు కద్రువ వెంటనే ఏదో ఒకటి మాట అడ్డేసి, నువ్వు రైట్ కాదు అని చెప్పాలనేదే ఆవిడ ఉద్దేశం, అంతే, నేను చెప్పేది నిజం, నువ్వు ఏదో అనుకుంటున్నావు అనే ఉద్దేశంతో, కాదు కాదు నువ్వు సరిగ్గా చూడక్క,
అందులో ఒక నల్లటి మచ్చల ఒక భాగం కొంచెం భాగం నల్లగా కనిపిస్తోంది అంటుంది. కాదు నాకు అలాగే కనిపిస్తోంది అంటే కాదు నలుపు ఉంది అని చెప్తుంది. ఓ పని చేద్దాం, ఇప్పుడు చీకటి అయిపోయింది, సూర్యాస్తమయం దాటిపోయింది, ఇప్పుడేం కనిపించదు, రేపు ఉదయం వచ్చి చూద్దాము అని చెప్పేసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కద్రువకి తెలుసు అశ్వం తెల్లగానే ఉంది అనేసి ఏం చేస్తుంది, పిల్లలందరినీ పిలుస్తుంది. ఎవరు? వాసుకి, ఆదిశేషుడు, కర్కోటకుడు, ఎంతమంది, ఎటువంటి సంతానం ఆవిడకి? 1000 మంది కొడుకులు, సర్పజాతి, ఒక కూతురు, ఒకే ఒక కూతురు పుడుతుంది ఆవిడకి. వాళ్ళని అడుగుతుంది, ఇట్లా జరిగింది మా మధ్య ఒప్పందం. ఏమని ఒప్పందం అంటే, నేను కనుక ఓడిపోతే నేను మీ పెద్ద తల్లి అయినటువంటి వినతకి దాస్యం చేయాలి, వినత మీ పెద్ద తల్లి కనుక ఓడిపోతే మనకు దాస్యం చేయాలి, అంటే నాకు మీకు కూడాను అని. కాబట్టి మీరు నన్ను గెలిపించాలి, ఇప్పుడు నా పుత్రులుగా మీరు నన్ను గెలిపించాలి. మీరెవరైనా వెళ్ళి ఆ అశ్వం యొక్క తోకకి చుట్టుకోండి, నల్లగా కనిపించాలి అని చెప్పింది. అప్పుడు వాళ్ళందరూ అంటారు, ఇది అధర్మం కదా, అధర్మ వర్తనమే మేము ప్రవర్తించము అని చెప్పి, అంటే తల్లినైనటువంటి నా మాటనే మీరు కాదని ఎదిరిస్తున్నారా, నా మాటని జవదాటుతున్నారా, కాబట్టి మీరందరూ కూడా జనమేజయుడు చేసేటువంటి యాగంలో అగ్నిలోబడి అగ్నికి ఆహుతయిపోతారు, మరణిస్తారు అని చెప్పి చెప్పిస్తుంది. అప్పుడు పిల్లలందరూ కూడా చాలా బాధపడతారు. బాధపడిన తర్వాత కర్కోటకుడు అనేటువంటి వాడు ముందుకొచ్చి, అమ్మా నేను వచ్చి నీకు సహాయం చేస్తాను, ఆ గుర్రపు తోకకి నేను చుట్టుకుని నల్లగా కనపడి నిన్ను గెలిపిస్తాను అని చెప్తాడు. మర్నాడు ఉదయం వినత, కద్రువ ఇద్దరు కూడా మళ్ళీ సముద్ర తీరానికి వెళ్తారు. ఆ అశ్వాన్ని చూసేటప్పటికి ఈ కర్కోటకుడు అనే సర్పము ఆ గుర్రపు తోకకి చుట్టుకుని నల్లగా కనపడుతుంది, దూరానికి నల్లగా కనిపిస్తుంది. అయితే ఆ అశ్వం పూర్తిగా తెల్లనైనటువంటి అశ్వం కాదు అని నిరూపణ అవుతుంది. అప్పుడు వినత కద్రువకి దాస్యం చేయటానికి ఒప్పుకుంటుంది. అప్పుడు పుడతాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు కూడా దాస్యం చేయాల్సి వస్తుంది. ఎందుకని? కద్రు అంటుంది, నువ్వు నా దాసివి కాబట్టి దాసీపుత్రుడైనటువంటి నీ కొడుకు కూడా నాకు నా పిల్లలకి దాస్యం చేయాలి. సరే ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఆ విధంగా వాళ్ళు దాస్యం చేస్తారు. ఈ గరుత్మంతుడు పుట్టక గురించి చెప్పుకోవాలి ఇప్పుడు మనం. ఈ గుడ్డు ఎప్పుడైతే పూర్తిగా పరిపూర్ణంగా లోపల అవయవాలన్నీ ఏర్పడినటువంటి ఒక ఆకారం ఏర్పడిందో, అప్పుడు అందులో నుంచి బంగారు వర్ణంతో పెద్ద పెద్ద రెక్కలతోటి గరుత్మంతుడు బయటకు వస్తాడు. గరుత్ అంటే రెక్కలు అని అర్థం, అందుకని గరుత్మంతుడు అని పేరు. మరి వినతాపుత్రుడు కాబట్టి వైనతేయుడు, మంచి వర్ణం కలిగిన వాడు సువర్ణుడు, అందమైన వాడు సుపర్ణుడు, ఈ విధంగా అనేకమైనటువంటి పేర్లు అతనికి ఉన్నాయి. బలిష్టమైనటువంటి వాడు, ఆ తల్లి కోరుకున్నట్టుగానే దీర్ఘాయుష్మంతుడు, మరి కీర్తివంతుడు. మరి శ్రీ మహావిష్ణువు వాహనం అంటే మాటల ఎంత కీర్తి ఉంటుంది, కాబట్టి కీర్తిమంతుడైనటువంటి వాడు. అన్నిటికన్నా కూడా మాతృసేవాపరాయణుడు, తల్లి అంటే ఎంతో భక్తి, అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు మన గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడు తల్లి ఇద్దరు కూడా అంటే వినత కద్రువకి సంతానానికి సేవలు చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత గరుత్మంతుడు ఒకనొక రోజున అడుగుతాడు, అమ్మ మనం ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది, దాస్యము కారణం ఏంటి అని. తల్లి, నేను ఇలా పొరపాటు జరిగింది, ఇలా మేము పందెం వేసుకున్నాము అని చెప్పడానికి సిగ్గుపడకుండా అంతా వివరంగా జరిగింది చెప్తుంది. అలాగనా చాలా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, నేను వెళ్ళి మరి పినతల్లి అయినటువంటి కద్రు అని అడుగుతాను దాస్య విమోచన కలిగించమని. ఏమంటుందో చూద్దాం, ఏమడిగితే అది నేను చేస్తాను అని చెప్పి వెళ్ళి కద్రు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా మా నాకు నా తల్లికి దాస్య విమోచన కలిగించాను నేను. అప్పటికే తల్లి శాపం ఒకటి ఉంది, అయినా కూడా రక్షిస్తానని వరం ఉన్నప్పటికీ నా బిడ్డలకి ఇలా శాపం అనేది ఉంది కాబట్టి నీ నుంచి కూడా రక్షణ లేదు, నిన్ను చూస్తే కూడా భయపడతారు, నీకు కూడా శత్రువులే కదా నా బిడ్డలు, వాటిని నువ్వు అనేక రకాలుగా బాధ పెడుతున్నావు, భయపడుతున్నారు వాళ్ళు, కాబట్టి అటు రక్షణ ఇటు మరణం లేకుండా ఉండేందుకుగా అమృతం తెచ్చిపెట్టు నాకు, ఎక్కడి నుంచి అని దేవలోకం నుంచి తెచ్చిపెట్టమని చెప్తుంది. అప్పుడు ఈ గరుత్మంతుడు తల్లి ఆశీర్వచనం తీసుకుని ఆవిడ అనుమతితోటి ఇంద్రలోకానికి వెళ్తాడు, దేవేంద్రుడి దగ్గరికి ఈ అమృతాన్ని తీసుకురావడానికి. అక్కడికి వెళ్ళి అడిగితే ఇవ్వనంటాడు, అది మానవ మాతలకు ఎవరికి కూడా అర్హత లేదు, ఎవరు తీసుకోవడానికి వీలు లేదు, ఇవ్వను అని చెప్పాను. యుద్ధం చేస్తాడు, యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి అది తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్తాడంటే, ఒక ధర్మసూక్ష్మం చెప్తాను, నువ్వేమో భూలోకంలో మానవ మాతలకు ఎలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇది తీసుకోవడానికి లేదు అని చెప్తున్నారు,
కానీ నాకేమో నా తల్లిని దాస్య విముక్తురాలిని చేయాల్సిన బాధ్యత ఉంది నాకు. దానికోసరంగా నేను తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళి మా పినతల్లికి ఇది ఇచ్చి ఆమె నుంచి మేము దాస్య విముక్తి పొందాము అని అనిపించుకొని దాన్ని అక్కడ పెడతాను, నువ్వు తీసుకెళ్ళిపో, ఇద్దరి మాట నెరవేరుతుంది అని చెప్పినప్పుడు ఆ ఇంద్రుడు ఒప్పుకుంటాడు. అప్పుడు గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని తీసుకొచ్చి కద్రువక దగ్గరికి తీసుకొచ్చి, అమ్మా ఇదిగో అమృతాన్ని తీసుకొచ్చాను, మరి నీ బిడ్డలందరినీ కూడా చక్కగా శుచిగా స్నానం చేసి పవిత్రులుగా వచ్చి అమృతాన్ని తీసుకోమని చెప్పు అని చెప్తే వాళ్ళందరికీ తల్లి చెప్పడం, వాళ్ళందరూ వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ అమృత భాండాన్ని అక్కడ దర్భల మీద పెడతాడు గరుత్మంతుడు. వెంటనే దేవేంద్రుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇద్దరి మాట చెల్లింది. అంత గొప్ప మాతృభక్తి పరాయణుడు అయినటువంటి వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు జన్మించిన రోజు, పుట్టినరోజు ఈ గరుడ పంచమి. శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమిగా మనం చేసుకుంటూ ఉంటాము. మరి శ్రీ మహావిష్ణువుకే వాహనం ఆయన. శ్రీ మహావిష్ణువుని పూజించి ఎవరైతే ఈ గరుత్మంతుడు కథ తెలుసుకోవటము వినటము చేస్తారో, అసలు శ్రావణ మాసం అంటేనే శ్రవణము అని అర్థం, శ్రవణం అంటే వినటము అని కూడా అర్థం. ఎవరైతే శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున గరుడ పంచమి రోజున ఆ గరుత్మంతుడి యొక్క చరిత్ర తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి చక్కనైనటువంటి సంతానం, అంటే దీర్ఘాయువు కలిగినటువంటి వాళ్ళు, బలిష్టమైనటువంటి వాళ్ళు, కీర్తిమంతులైనటువంటి వాళ్ళు, మాతృభక్తి పరాయణులైనటువంటి వాళ్ళు కలుగుతారు. స్వామిభక్తి పరాయణుడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్దామంటాడో అని ఎప్పుడు రెక్కలార్చుకుంటూ అలా సిద్ధంగా ఉంటాడనమాట. పిలిచారా వస్తున్నా అని అనే పని ఉండదు, ఇంకా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడనమాట. అటువంటి కుమారులు కలుగుతారు ఈ కథని విన్నా, తెలుసుకున్నా, చెప్పుకున్నా, ఈ గరుడ పంచమిని ఆచరించినా అని పెద్దల వల్ల మనకి తెలియవస్తూ ఉంది. ఈ శ్రావణ మాసంలో మనం చెప్పుకున్నట్టుగా వేదాధ్యయనం చేసే కాలం కూడా కాబట్టి వేదాలంటే మరి గరుత్మంతుడికి కూడా అపారమైనటువంటి ఇష్టం. అంటే వినటం, శ్రవణం అంటే వినటం అనమాట. అవి వింటూ అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడాను ఆ శ్రవణం చేస్తూ ఆ భక్తితత్వం కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది మనకి గరుత్మంతుల్లో. మరి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, మళ్ళీ కలుద్దాం, సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.